ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 3 కేజీస్ చికెన్, 6 జాయింట్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, లెమన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టి బయటైనా ఉంచుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక 1 అవర్. నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇప్పుడు హై ఫ్లేమ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. అప్పుడే వాటర్ అంతా వస్తుంది. మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, మూత తీసాను, ఇలా ఉడుకుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి పైకి కిందకి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముందుగా చికెన్ని 3 కేజీస్, 6 లెగ్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారము, ఆయిల్, లెమన్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బయట పెట్టినా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు. ఇప్పుడైతే నేను హైలో పెట్టి మూత పెట్టాను. సో ఇలా వాటర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బిగ్ సైజ్ ఆనియన్స్ని 6 నిలువుగా కట్ చేసి పెట్టుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం వేరే గిన్నెలో. పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ ఆనియన్స్ వేసేయాలి, పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాను, దీన్ని మూత తీసాను. ఈ చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ ఇందులో యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఈ ఆనియన్స్ అన్నీ మగ్గుతాయి. ఈ లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాల్సిన మసాలా అల్లము, వెల్లుల్లి, పువ్వు, సోంపు, కొంచెం లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, వీటన్నిటిని మెత్తగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మీరు కావాలనుకుంటే ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం, గసగసాలు కొంచెం, మిరియాలు కొంచెం, జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు. నేను అవన్నీ యాడ్ చేయట్లేదు, కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ మసాలా ముద్దని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత తీసాను, ఉడుకుతుంది ఇలాగా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీనిలో తీసుకొచ్చి యాడ్ చేయాలి. యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. చూడండి, మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు దానిలో యాడ్ చేసేయాలి. మసాలా అంతా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పైనుంచి కింద వరకు మొత్తం కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. లెగ్ పీసెస్ గ్రేవీతో టేస్టీగా చికెన్ లార్జ్ క్వాంటిటీ.